ఇవాళ మనం ఉన్నాము ఒక పెద్ద డాక్టర్ గారితో, ఆస్మా గారితో. మరి వారి ఇంటర్వ్యూ ఇవాళ తీసుకుందాం. నమస్కారం అండి ఆస్మా గారు. ఈరోజు అసలు ముందు ఆమె పరిచయం చెప్పాలంటే ముందు ఆమె షీల్డ్స్ చూద్దాం. ఓకే, ఇది చూడండి, ఇది శిఖర మార్కెట్స్ వాళ్ళు ఇచ్చింది, ఇది మొమెంటో లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చింది. తర్వాత ఇది చూశారు కదా, ఆమె జస్ట్ ఆమె బయట చెప్పే ముందు శ్రీ మానస ఆర్టేటర్స్ వాళ్ళు ఇచ్చింది. ఇదేమో వేరే షీల్డ్స్, ఇవన్నీ చూడండి. ఈ షీల్డ్స్ ఇవన్నీ కూడా ఆమెకు సంబంధించినవే. ఇక మనం డాక్టర్ గారి దగ్గరికి వచ్చేద్దాం. నమస్కారం ఆస్మా గారు. చెప్పండి ఆస్మా గారు, ఎన్నేళ్ళ కెరీర్ మీది? 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు ఎంఏబీఏ టీచర్ని నేను యాక్చువల్గా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ప్రాబ్లమ్స్ పర్సనల్గా మీకే ముందు వచ్చాయి. ఓకే, దాన్ని తగ్గించుకోవడం కోసం నేను రెమెడీస్ వెతికేదాన్ని. ఓకే, అలోపతికి బదులుగా ఏమైనా వాడితే ఎలా ఉంటుంది అన్న దాంట్లో నేను చాలా రీసెర్చ్ చేశాను. వెరీ గుడ్. నా కొలీగ్స్ ఒక ఆక్యుపంక్చర్ హీలర్ని నన్ను పరిచయం చేశారు. ఆయన దగ్గరికి వెళ్తే మేము కరెక్ట్ అవుతారు, మేము అందరం చేయించుకున్నామని నా కొలీగ్స్ చెప్పడంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెరీ గుడ్. శ్రీనివాస్ రెడ్డి గారని, శ్రీనివాస్ రెడ్డి గారు వారు, ఆయన దగ్గర నేను వెళ్ళి 3 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకునేసరికి నా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయినాయి. దానివల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇదేం సబ్జెక్ట్ అని, ఈ సబ్జెక్ట్ ఏంటి, అసలు ఇది ఇంత బాగా ఎలా పనిచేస్తుంది, వితౌట్ మెడిసిన్స్ ఎలా తగ్గిస్తుంది అన్న దాని మీద నేను ఆయన అడిగాను. సార్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఎలా అని అడిగితే ఆయన డాక్టర్ లోహియా గారు అని వరల్డ్ వైడ్ ఫేమస్ ఆక్యుపంక్చర్ డాక్టర్ అనమాట. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కూడాను, దాన్ని వదిలిపెట్టి ఆయన ఆక్యుపంక్చర్లోకి, తన జీవితాన్ని ఆక్యుపంక్చర్కి ఇచ్చేసారు ఆయన. ఓకే, ఆయనతో నాకు పరిచయం చేశారు. ఓకే, నేను ఇంకా ఆయనకి ప్రియమైన శిష్యురాలు అయిపోయాను. ఆయనకి, ఓకే, డాక్టర్ లోహియా గారికి. నేను డాక్టర్ లోహియా గారి శిష్యురాలు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. వెరీ గుడ్. ఎక్కడ మేడం ఆ సార్ది? సార్ ఉండేది ఢిల్లీలో ఉంటారు, అహ్మదాబాద్ లో, ఔరంగాబాద్ లో ఆయన పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయనది క్లినిక్ ఉంది. ఆయన హైదరాబాద్కి వచ్చి ఆ ఇయర్ మాకు 15 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ క్లాసులు తీసుకునేవాళ్ళు. ఓకే, నేను ఆయన దగ్గర డిగ్రీ కంప్లీట్ చేశాను ఆక్యుపంక్చర్లో, మళ్ళీ 3 ఇయర్స్. ఓకే, ఆయన దగ్గర కంప్లీట్ చేసిన తర్వాత నేను చెన్నై నుంచి ఒక డాక్టర్ దగ్గర నేను మాస్టర్స్ చేశాను, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర. ఓకే, ఇలా నేను స్టెప్ బై స్టెప్ ఆక్యుపంక్చర్లో నా యొక్క అనుభవాలు పెంచుకుంటూ వెళ్ళానమాట. ఇటు ట్రీట్మెంట్స్ చేస్తూనే అటు చదువుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ నేను దీనిలో అనుభవం సాధించాను. డాక్టర్ ఆస్మాని అనొచ్చు కదా? అనొచ్చు సార్. అంటే ఇప్పుడు డాక్టరేట్ అనేది లేదు, కానీ హీలర్స్ మీరు డాక్టర్ని అంటారు కదా? అంటారు. పేరు ముందు డాక్టర్ రాసుకోవచ్చా? రాసుకోకూడదు సార్. హీలర్ 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 ఆస్మానాలి. ఓకే, నిజాయితీగా చెప్పారు ఈ మాట. అంటే ఎవరైనా నేచురల్ హీలర్స్ అందరు కూడా హీలర్సేనా మేడం? అందరు హీలర్సే సార్. ఆహా, అంటే దీనికి ఏమైనా కోర్స్ ఉంటుందా? కోర్స్ ఉంటుంది. నేను అదే 3 ఇయర్స్ డిగ్రీ. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది నేను యాక్చువల్గా డాక్టరేట్ మనకు చాలా దగ్గర ఇస్తున్నాను, నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. టైం కుదరక మీకున్న బిజీ షెడ్యూల్ వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. ఆస్మా గారు, ఇప్పుడు న్యాచురల్ హీలింగ్ అంటే యాక్చువల్లీ ఏంటి అసలు? అది అంటే తెలియని వాళ్ళకి చెప్పండి, ఒకసారి తెలియజెప్పండి అసలు ఎవరు వీళ్ళని అప్రోచ్ చేయాలి, అంటే హీలర్ కోసం సంప్రదించాల్సినటువంటి వ్యక్తులు ఎవరు, అంటే ఎవరికి ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి? సార్ ఇది ఫస్ట్ నేను బేసిక్గా మీకు అసలు ఆక్యుపంక్చర్ అంటే ఏంటో చెప్తాను. చెప్పండి. మన 72,000 ప్రాణనాడులు ఉన్నాయని ప్రపంచం మొత్తం ఏది చెప్తుంది మన శరీరంలో. అయితే ఆ 70,000 ప్రాణనాణాలకు శక్తి అందించే శక్తి కేంద్రాలు మన బాడీలో ఉంటాయి, మన శరీరంలో ఉంటాయి. అవి పంచభూతాల కలయిక. ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు పంచభూతాలతో తయారవుతుంది. మనం ఏది తీసుకున్నా దానిలో పంచభూతాల కలయిక ఉంటుంది, మన శరీరం కూడా అంతే. వెరీ గుడ్. ఆ పంచభూతాలలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైర్ అంటాను, అగ్ని, అగ్ని, అగ్ని. అగ్నికి సంబంధించి మన బాడీలో 2 పార్ట్స్ ఉన్నాయి, బ్లడ్, హార్ట్, ఫైర్ అనమాట, స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఇవి ఫైర్ కి సంబంధించినవి. గాలి, ఎయిర్, దానికి సంబంధించిన వాయు, దానికి సంబంధించిన 2 ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నాయి, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, అంటే
ప్రతి మనిషికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లోనే ఉంటాయి సార్ మిగతా మూడు కూడా చెప్పండి వివరంగా ఉంటది ఇంకా భూమి ఎర్త్ ఎలిమెంట్ తీసుకుంటే స్టమక్ స్ప్లీన్ మూడోది మేము ఏమంటామంటే మూడు చెప్పారు నాలుగోది లంగ్ లార్జ్ ఇంటెస్ట్ లంగ్ లంగ్ అండ్ గాల్ బ్లాడర్ సార్ ఇది వచ్చేసి మేము దాన్ని అగ్ని వాయువు భూమి చెప్పారు అగ్ని వాయువు భూమి మిగతా రెండు ఆకాశం ఆకాశతత్వం ఆకాశం గాల్ బ్లాడర్ లివర్ ఆకాశతత్వానికి సంబంధించి ఇంకొకటి ఐదోటి పంచభూతం వాటర్ ఎలిమెంట్ వాటర్ నీరు నీరు కిడ్నీ యూరినరీ బ్లాడర్ ఓకే అంటే మన ప్రాబ్లమ్స్ అన్ని వీటిలో సంబంధించి ఉంటాయి ఓకే మా ట్రీట్మెంట్ కూడాను ఈ ఆక్యుపంక్చర్ ఈ ఐదిట్లో సంబంధించి మాత్రమే ఉంటుంది అంటే మేము స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ చెయ్యను మీలో ఉన్న పంచభూతాల ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తాను ఓకే బాగుంది బాగుంది మీ ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఐదిట్లోనే తిరుగుతూ ఉంటుంది ఓకే అంటే నేను ఆ పంచభూతాలని కరెక్ట్ చేస్తాను తప్పించి నేను స్పెసిఫిక్గా అది ఈ ప్రాబ్లం ఉంది దీనికే చెయ్యాలి అని చెయ్యను మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అవి భూమి ఆకాశం అగ్ని వాయు నీరు ఈ ఐదుకు సంబంధించిన మన శరీరంలో ఉన్నాయి ఆ తత్వాలు ఉన్నాయి మనకి ఆ పార్ట్స్కి సంబంధించినటువంటి ఆ రిసెంబ్లెన్స్ ఉంది సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేచురల్ హీలింగ్ వల్ల పోతుంది మీరేం చేస్తారు జనరలీ అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హీల్ చేస్తారు ఓకే ఫైవ్ ఎలిమెంట్స్ ఇప్పుడు నేను చేసేది చైనీస్ ఆక్యుపంక్చర్ కాదు ఇంకొకటి చైనీస్ ఆక్యుపంక్చర్ అంటే బెడ్ మీద పడుకోబెట్టి 12 నుంచి 20 నీడిల్స్ వేసి వాళ్ళ శరీరం మీద ఒక మెషిన్ ఆన్ చేసి స్టిమ్యులేట్ చేస్తారు కానీ నేను ఆ చైనీస్ ఆక్యుపంక్చర్ చేయను మన ఇండియన్ ఆక్యుపంక్చర్ చేస్తాను ఇది చాలా మందికి తెలియదు భారతీయ సంస్కృతి ప్రకారం మన ఇండియాలోనే పుట్టింది ఆక్యుపంక్చర్ త్రూ చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది చైనా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు కరాటే ఎట్లయితే భారతదేశానికి సంబంధించిందో రామాయణంలో హనుమంతుడు చేసింది కరాటే అక్కడ నుంచి బయటకు వెళ్ళి ఇప్పుడు కుంగ్ఫూ షోటోకాన్ అని చెప్పి మనం జపాన్ నుంచి నేర్చుకున్నామని అన్ని కలరిస్తున్నారు యాక్చువల్లీ అది పుట్టింది భారతదేశంలో అట్లాగే నేచురల్ హీలింగ్ కూడా మీరు చెప్పిన ప్రకారం భారతదేశం నుంచే పుట్టింది దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ మహాభారతంలో ఉంది చెప్పండి మేడం భీష్మ పితామహని అర్జునుడు బాణం వేసి కూల్చినప్పుడు ఆయన బ్రతికి ఉండడం కోసం అంపశయ్య ఉత్తరాయణ కాలం దాకా అది కూడా నేచురల్ హీలింగే కదా మేడం ఇది ఆక్యుపంక్చర్ వా కరెక్ట్ చెప్పారు మేడం ఆక్యుపంక్చర్ త్రూనే ఆయన అన్ని రోజులు బ్రతికించి ఆయన ఇష్టానుసారం ఆయన తన ప్రాణాన్ని విడిచేంత వరకు ఆయన బాణాలతో నిలబెట్టింది ఆక్యుపంక్చర్ ఓకే అప్పటి నుంచి ఇది ఉంది చాలా వేదాల్లో కూడా ఉంది కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ అప్పుడు చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు ఋషులు మునులు ఆ పాయింట్స్ అన్ని ప్రెజర్ అయ్యేవి దానివల్ల అట్లాగే గాల్లో కూడా చాలా మంది లేపనాలు పూసుకొని ఎగిరే వాళ్ళంట అప్పుడు ఏరోప్లేన్లు కూడా ఉన్నాయి పుష్ప విమానాల పేర్లు అవే అన్ని మన భారతదేశానికి భారతీయ సంస్కృతికి సంబంధించినవే సార్ తర్వాత వాళ్ళంతా మాది మాది అని చెప్పుకుంటున్నారు కానీ మూలాలు మాత్రం ఇక్కడ నుంచే ఉన్నాయి గాంధారి కూడా 100 మంది పిల్లలు కన్నది కూడా చాలా మంది టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు ఎందుకంటే కుండలో పెడుతుంది ఆమె దట్ ఈస్ నథింగ్ బట్ టెస్ట్ ట్యూబ్ ఆ రోజుల్లోనే ఉంది మన భారతదేశంలో అని చెప్పడానికి ఉదాహరణ అట్లాగే మీరు హనుమాన్ చాలీస తీసుకుంటే కరెక్ట్గా సూర్యునికి ఎన్ని దూరం ఉందో అక్షౌహిణులు అనే దూరము ఆ దూరము ఆ హనుమాన్ చాలీసలో ఉంటుంది తర్వాత మన కొలిసి నాసా వాళ్ళు కొలిసి చూస్తే ఎగ్జాక్ట్గా ఉందంట ఆ రోజుల్లో వాళ్ళకి ఎలా తెలిసింది అనేది అమావాస్య పౌర్ణమి లెక్కలు కరెక్ట్గా పెట్టేవాళ్ళు ఈ రోజు కూడా ఉన్నాయి మనకి లేకుండా సూర్యగ్రహణం చంద్రగ్రహణం టెలిస్కోప్ లేకుండానే మన వాళ్ళు టెలిస్కోప్ లేకుండా వాళ్ళు లెక్కలు కట్టేవాళ్ళు నేను అందుకనే భారతీయ సంస్కృతిని అంత ఇష్టపడ్డాను ఎందుకంటే మన భారతీయులు ఏం చేశారంటే సంస్కృతిలోనే మన హెల్త్ని ఇన్బిల్ట్ చేశారు ఓహో బాగుంది అంటే ప్రజలు చాలా మంది ప్రజారోగ్యాన్ని కూడా సంస్కృతిలో మిళితం చేసి వాడారు ఎగ్జాంపుల్ ఎలా చెప్తాను నేను మీకు ఆడవాళ్ళు గాజులు వేసుకోవాలి అవును అది సంస్కృతిలో భాగంగా పెట్టారు చాలా గాజులు మట్టి గాజులు వేసుకోవాలి అవును ఎందుకు అంటే దానికి సంబంధించి ఏంటంటే అప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి జాయింట్ ఫ్యామిలీస్ చాలా మంది ఉండేవాళ్ళు ఆడవాళ్ళకి చాలా బాధ్యతలు ఉండేవి అవును అర్లీ మార్నింగ్ 4 o'clock లేచి దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు కూడాను విపరీతమైన ఫిజికల్ వర్క్ ఉండేది వాళ్ళకు ఓకే ఆ ఫిజికల్ వర్క్ని తట్టుకోవడానికి ప్రెషర్ని అంటే ఆ ప్రెషర్ ఏదైతే కోపము విసుగు అవన్నీ తట్టుకోవడం కోసం గాజులు వేసేవాళ్ళు ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి సార్ మనకు
ఈ గాజులు ఇలా ఇలా ముందుకి వెనక్కి తిరిగి ఇక్కడ ఈ భాగంలో ఉన్న పాయింట్స్ ని ప్రేరేపిస్తాయి. దాని వల్ల వాళ్ళ బాడీలో ఆ విసుగు అనేది తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది, బీపీ లాంటివి రావు. మన భారతీయులు మన ఋషులు మునులు సంస్కృతిలో భాగం చేశారు. అంతేకాకుండా మేడం కాలికి మెట్టేస్తారు కదా, ఆ మెట్టే కూడా ఆడవాళ్ళ కోరిక నదుపు చేయడానికి కోసం కట్టారని చెప్పి దాని మెట్టెలు అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, పెళ్ళైన అమ్మాయిలే మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి అన్నానంటే గర్భాశయంలోంచి గాలి మన ఆ కాలి వేలు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు పిల్లలు కలగాలి కాబట్టి ఒక పెళ్ళైంది స్త్రీ తల్లి కావాలి అనంటే గాలిని అదుపు చేయాలి, అదుపు చేయకపోతే గర్భం నిలబడదు. దానికోసం మెట్టెని అక్కడ టైట్ చేస్తారు. మెట్టెని పెడితే గర్భాశయంలో గర్భం నిలబడుతుంది, పిండం తయారు. అంతేనా, దానికి సంబంధించి అది చాలా బాగా హెల్త్ కి పనిచేస్తుంది కాబట్టి పెళ్ళైన ఆడపిల్లల్ని మెట్టెలు వేసుకోవాలి అని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కోరిక అదిపడం అది కాదా? ఇది రాంగ్ వర్షన్, ఇది కరెక్ట్. అంటే గర్భం నిలబడడం కోసం, తల్లి కావడం కోసం ఆ పాయింట్, దాన్ని బొటన వేలు పక్కన ఉన్న పాయింట్ ఏంటంటే సంబంధించింది, ఆ భూమికి సంబంధించింది. భూమిలోంచి గాలి లోపలికి బయటకి వస్తుంటే గర్భం నిలబడలేదు. ఆ పాయింట్ ని మనం టైట్ చేసి దాన్ని ఇచ్చేస్తాం అన్నమాట. చెవులకు కమ్మలు ఎందుకు పెడతారు మేడం? చెవులకు కమ్మల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సరే, ఇక్కడ పెట్టేదేమో ఐకి సంబంధించిన పాయింట్ అది, కన్నుకు నేత్రం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కొద్ది ఇలా 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 ఇయర్ ఆక్యుపంక్చర్ అంటాం మేము. ఈ మొత్తం భాగంలో మీరు గిరిజనులు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి సార్ పాయింట్స్. ముఖ్యంగా లంబాడీస్ ఎక్కువ పెడతారు, లంబాడీస్ రాజస్థానీ వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడతారు. అవును, బ్యాక్ బోన్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని బ్యాక్ ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది సార్. ఓకే, రాజస్థాన్ లో బిన్నెల మీద బిందెలు పెట్టి నీళ్లు మోస్తారు లేడీస్. అవును, ఆ బ్యాక్ బోన్ స్ట్రాంగ్ గా లేకపోతే వాళ్ళు ఆ పని చేయలేరు. అవునా, ఓకే. మన అమ్మమ్మలు ఇక్కడ కూడా కుట్టించుకునేవాళ్ళు అమ్మమ్మ పాతకాలంలో, ఇక్కడ డబల్ డబల్. అవును అవును మేడం, చూసాను అవును. ఎందుకు అని అంటే 10 మంది 12 మంది పిల్లల్ని కుట్టించేవాళ్ళు, వాళ్ళకి బ్యాక్ బోన్ స్ట్రాంగ్ గా ఉండేది, వాళ్ళకు ఇబ్బందులు వచ్చేవి కాదు. ముక్కు పుల్ల ఎందుకు పెడతారు మేడం? ముక్కు పుల్ల ఎందుకన్నానంటే అక్కడ అది మీ ఇందాక అన్నారు కదా, కోపాన్ని కంట్రోల్ చేస్తుంది సార్. ఓకే, ఆ ముక్కు గురి ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం కోసం, లేడీస్కి విసుగు రాకుండా ఉండడం కోసమే అది కూడాను ముక్కుకి ముక్కెర వేస్తారు. ఓకే, అంటే మరి మెడలో జెవెల్స్ వేసుకోవడంలో కూడా ఏమన్నా అంతరార్థం ఉందంటారా? దానికి కొంత సంబంధించిన పాయింట్స్ ఇక్కడ హార్ట్ కి టచ్ అవుతూ ఉంటాయి సార్, గుండెకి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి, హార్ట్ ప్రెషర్ ని తగ్గించాలి అని చెప్పేసి వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. బంగారం పూసితల తాడు బంగారం అనేది వేసి ఇక్కడ ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళు నడుముకి వడ్డానం పెట్టుకునేవాళ్ళు. దానికి ఏదైనా రీజన్ ఉందంటారా? నడుము పైభాగం నుంచి అంత బంగారం వేసుకోవాలి, ఎందుకంటే పైభాగం అంతా బగబగ మండుతూ ఉంటుంది, బంగారం అయితే దాన్ని కంట్రోల్ చేస్తుంది. నడుము కింది భాగం నుంచి కిందకు వెళ్ళే కొద్ది వెండి వేసుకోవాలి, ఎందుకంటే లోపల పుట్టిన అగ్నిని ఏదైతే వేడి మన శరీరంలో బాగా ఉంటుందో దాన్ని భూమికి ట్రాన్స్ఫర్ చేస్తుంది వెండి. మెట్టెలు బంగారమే పెట్టకూడదు, పట్ట గొలుసులు బంగారం వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు? దాన్ని లక్ష్మీదేవితో భావించేవాళ్ళు, కానీ దానికి ఉన్న రీజన్ మన ఇండియన్స్ లక్ష్మీదేవి అని దానికి ఎందుకు పేరు పెట్టారు? లక్ష్మీదేవిని కింద పెట్టారు కాబట్టి. అది మన డబ్బులు ఉన్నాయి కదా బాగా ఎక్కువ అని చెప్పేసి మెట్టెలు పట్ట గొలుసులు బంగారం చేయించుకోకూడదు. చూసారా ఆస్మా గారు ఎంత మంచి, ఆస్మా గారు చెప్పినటువంటి విశేషాలు చాలా ఇంపార్టెంట్. ఇందులో సమరీ ఏంటంటే మన శరీరం మొత్తము పంచభూతాలు భూమి ఆకాశం వాయువు అగ్ని నీరు, ఇవైతే మన శరీరంలోని భాగాలుగా వారు మనకు వివరించడం జరిగింది. అట్లాగే మన శరీరంలో ఏ ఏ పార్ట్స్ వేసుకుంటే, అంటే నగలు ధరిస్తే ఎందుకు అనేదాన్ని ఇంపార్టెంట్గా చెప్పారు. ఇది ఆస్మా గారితో ఇంటర్వ్యూలో మొదటి భాగం. రెండో భాగంలోకి వస్తే ఇంకా మిగతా విశేషాలు ఆస్మా గారితో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో నమస్తే. జై హింద్.